రైట్ నెక్స్ట్ అండి మత్తులు హైదరాబాద్ దొరికిన నేతలు సెలబ్రిటీలు మళ్ళీ డ్రగ్స్ రాడ్షన్ హోటల్లో చాలామంది సెలబ్రిటీలు డ్రగ్స్ సేవిస్తూ ఉన్నారని వాళ్ళందరినీ కూడా ఇప్పుడు టెస్టులు చేయబోతున్నారని చెప్తూ ఉన్నారు సరే దానికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు చాలామంది సినిమా సెలబ్రిటీస్ ఐదుగురు పేర్లు చెప్తున్నారు అందుట్లో ఒక ప్రముఖ డైరెక్టర్ సరే ఇందుట్లో ఏంటంటే మనం క్లియర్గా చెప్పాల్సిన అంశం వాళ్ళ మీద అభియోగాలు మాత్రమే ఉన్నాయి అది కృషి మీద కావచ్చు లేకపోతే మిగిలినటువంటి వాళ్ళ మీద మాత్రం కావచ్చు ఎవరైతే ప్రభాస్ అనేటువంటి ఫెడలర్ డీలర్ ఉన్నాడు అతను ఇదిగో వీళ్ళకి మేము ఇచ్చాము ఇక్కడ అమ్మాము అని చెప్పారట ఎవరు వివేకానంద పారిశ్రామికవేత్తట అతను పార్టీ ఇస్తే ఆ పార్టీకి వీళ్ళందరూ వెళితే అక్కడ వాళ్ళందరికీ సప్లై చేశారు అని చెప్పని చెప్తున్నారు సరే ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ అనుమానం వాళ్ళకి అంటే వీళ్ళు తీసుకున్నారా లేదా అనేటువంటిది రేపు పరీక్షలు నిర్వహించిన తర్వాత పరీక్షల్లో గనుక వీళ్ళు తీసుకున్నట్లుగా కనుక ఏదైనా వాళ్ళ క్లారిటీ అయితేనే అప్పుడు మాత్రమే వీళ్ళ మీద కేసు నమోదు అయితే లేదు అనంటే వీళ్ళ మీద కమ కేసు నమోదు కాదు ఇప్పుడు వాళ్ళకు అనుమానంతో అనుమానంతో వీళ్ళని ఆ లిస్టులో చేర్చారు అంతే తప్ప వీళ్ళందరూ కూడా దోషులు కాదు దోషులు కాదు కాకపోతే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ప్రస్తుతం మీడియాలో ఉన్నటువంటి పరిస్థితి అదిగదు అది 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 తోకంటే అదిగొదు పులిపులి పులిపురి అని చెప్పి మొత్తం పోయి అంటే వాళ్ళ కెరీర్ మీద ఒక రకమైనటువంటి మచ్చేసే పరిస్థితి ఉంటుంది బట్ వాళ్ళు అక్కడికి పార్టీలో డ్రగ్స్ ఉన్నమాట వాస్తవమాట అయితే అందులో దాదాపు రెండు వందల మందో వంద మందో ఉండుంటారు అందులో వీళ్ళల్లో తీసుకున్నారా తీసుకోలేదా అనేటువంటిది వాళ్ళకి అనుమానం డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్ రేపు పరీక్షలు చేసిన తర్వాత మరి వాళ్ళ క్లారిటీ వస్తే అప్పుడు ఫైనల్ అవుతుంది కాకపోతే ఇది ఇటీవల కాలంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాలి అనేటువంటి దాని మీద బలంగా ముందుకు వెళ్తున్నారు ఆ సందర్భంలోని ఇవన్నీ జరుగుతున్నాయి గతంలో ఇదే ర్యాడిసన్ హోటల్లో కూడా గతంలో పెద్ద డ్రగ్స్ ఇవన్నీ జరిగినాయి అని చెప్పని ఓ పెద్ద కేసు అయింది గొడవ అయింది రచ్చరత్స అయింది అప్పట్లో డీజీపీ గారి కుమారుతుందన్నారు వాళ్ళ కుమారుతుందన్నారు వీళ్ళ కుమారుతుందన్నారు రేణుకాచోర్ గారి కుమారుతుందన్నారు ఇక వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు లేదు అసలు హైదరాబాద్లో ఉన్న టాప్ హండ్రెడ్ సెలబ్రిటీస్ అన్నారు అసలు అట్ల అయింది అయింది మొత్తానికి మొత్తం అసలు డ్రగ్స్లు కట్టకట్ల కట్ల ఉన్నాయి పుట్ల పుట్లగా ఉన్నాయి అన్నారు చివరికి మనం చూస్తే ఇప్పుడు అసలు ఆ కేసు ఏమైందండి సార్ ఆ కేసే లేదు ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా ఏమీ లేదు అసలు ఇది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి కొన్ని మరి పెద్దవాళ్ళవి ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల కేసులు పోతాయా లేక పోలీసు వాళ్ళు అత్యుత్సాహంతో కొంత హడావుడి చేయాలన్నటువంటి ఉద్దేశంతో హడావుడి చేసి ఇది కేసులు ఇచ్చేస్తారా లేక మనకి అది గుర్రాన్ని కట్టేసేదాన్ని ఉంటారు దాన్ని దొరికిందని చెప్పని మొత్తం ఇది చేయటం అంటారా ఏంటో మొత్తానికి సరే మాత్రం ఇది రాడిసన్ హోటల్ అనేది ఇతను బీజేపీ లాస్ట్ టైం శిర్లింగం నుంచి కంటెస్ట్ చేసిన యోగానంద్ గారి అబ్బాయి మాత్రం అతన్ని టెస్ట్ చేస్తే మాత్రం అతను తీసుకున్నట్టు ప్రూవ్ అయిందండి మిగతా వాళ్ళు మీరు అన్నట్టు ఇంకా అది ఏమి ఇంకా అదే టెస్ట్ చేసి ప్రూవ్ అయితే ఎస్ వీరు సప్లైయరా ఫెడలరా లేకపోతే ఏంటనే తెలియద్ది సరే మధు మధు ఉన్నారండి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మధు మొత్తానికి చాలా మంది పేర్లు మళ్ళీ ఇది మనకి ఎప్పుడు న్యూస్ లేదనుకుంటే మీడియాలో పదిహేను రోజులుగా నెల రోజులు ఒకసారికి న్యూస్ కావాలనుకుంటే డ్రగ్స్ 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 అని చెప్పేదని గొడవ గొడవ చేసేదని మీడియా ఓ అది పెద్ద యుద్ధం చేస్తారు కనీసం ఇన్ని సంవత్సరాల్లో ఇంత పెద్ద డ్రగ్స్ అని చెప్పని మీడియాలో ఇంత పెద్ద హైప్ క్రియేట్ చేశారు అట్లాగే పోలీసు వాళ్ళు కానీ నార్కోటిక్స్ వాళ్ళు కానీ ఓ అసలు ఇన్వెస్టిగేషన్స్ అని చెప్పని కింద దగ్గర నుంచి పై వరకు దాదాపు ఒక వంద మంది సెలబ్రిటీస్ని పిలిపించి రోజు ఆ కెమెరాలు పెట్టి వాళ్ళు పైకి మెట్లు ఎక్కేది పైనుంచి మెట్లు దిగేది చూపిస్తూ వచ్చారు చివరికి ఒక్క కేసులో కూడా ఇదిగోరా నాయన వీళ్ళు పట్టుకున్నారు వీళ్ళు దాగేరు అని చెప్పి ఒక్క కేసు ఒక్కటి కూడా దొరకలేదు కానీ దాని గురించి మాత్రం పెద్ద హైప్ జరుగుతూ ఉండిద్ది ఏంటి అసలు ఇందులో ఉన్న మాయ ఏంటి మరణం ఏంటి నువ్వు కనిపెట్టింది ఏంది మదు సార్ మొత్తానికి లాస్ట్ టైం అందరికీ కూడా బాగానే గుర్తుంటుంది పూరి జగన్నాథ్ కావచ్చు తరుణ్ కావచ్చు ఇంకా చాలా చార్మీ కావచ్చు అందరూ కూడా డే బై డే ప్రతి ఒక్కరూ కూడా మొత్తానికైతే పోలీసుల దగ్గరికి వెళ్ళారు పోలీసుల వద్ద అటెండ్ అయ్యారు విచారణ అన్నారు డ్రగ్స్ అన్నారు ఇంకా అరెస్ట్ అన్నారు మొత్తానికి పట్టుబడిపోయారు అనేటటువంటి వార్తలు ఎన్నో మంది చూశాం సార్ చివరికి ఆ కేసు ఏమైంది ఏకంగా కోర్టే ఆ కేసుకు సంబంధించి అధికారులనే ఏంటి ఈ విధంగా ఉంది మీరు చేసినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తులు ఎక్కడా కూడా వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా లేదు కదా అని నిర్ధారణ వచ్చింది సార్ సో అది ఒక పక్కన పెడితే ఎక్కడో ఒక చోట ఇప్పటి వరకు కూడా టోటల్ ఇంటైర్ కేసెస్ చూసుకుంటే డ్రగ్స్ తీసుకొని పట్టుబడినటువంటి వ్యక్తులు అంటే సప్లయర్ కాదు సార్ సప్లయర్ అంటే అతను శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనో లేకపోతే గోవా నుంచి తీసుకురావడము వాళ్ళని పక్కన వాళ్ళని పక్కన పెడితే డ్రగ్స్ తీసుకున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అలా తీసుకొని పట్టుబడి జైలు శిక్ష కావచ్చు లేకపోతే జరిమానా కావచ్చు అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారా అది సినిమా ఇండస్ట్రీలో అంటే జీరో ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ విషయంలో పట్టుబడి వాళ్ళకి జైలు శిక్ష పడి లేకపోతే జరిమానా పడినటువంటి నటీ నటిమణులు ఎవరన్నా ఉన్నారా అంటే ఇప్పటి అటువంటి వారు లేరు సో ఇప్పుడు మనం చెప్ చూసుకుంటే మాత్రం రాడ్సన్ హోటల్ గత నలభై ఎనిమిది గంటలుగా దో పలానా రాడ్సన్ హోటల్లో జరిగినటువంటి రైడ్లో పలానా డైరెక్టర్ ఉన్నాడు పలానా హీరోయిన్ ఉంది పలానా యూట్యూబర్ ఉన్నాడు పలానా నాయకుడికి సంబంధించినటువంటి కొడుకు ఉన్నారు బిజినెస్ మ్యాన్కి సంబంధించినటువంటి కొడుకున్నారు అనే ఒక వార్తే తప్ప వాళ్ళ మీద ఈ కేసు ఎంతవరకు నిలబడుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ సార్ ఖచ్చితంగా మొత్తం డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆ పదం బాగుంటుంది సార్ డ్రగ్స్ కేసులో పలానా హీరోయిన్ పట్టుబడింది డ్రగ్స్ కేసులో పలానా హీరో పట్టుబడ్డారు అనేటటువంటి వార్త అంటే విన్నా వినిపించారు నాలుగు గంటల పాటు విచారించారు నాలుగు గంటల్లో నలభై ఆరు క్వశ్చన్లు అడిగారు ముప్పై రెండు క్వశ్చన్లకు సమాధానం చెప్పారు మిగిలిన వాటికి సమాధానం చెప్పలేకపోయారు మధ్య మధ్యలో క్వశ్చన్ల దెబ్బకి మంచినీళ్ళు నాలుగు సార్లు అడిగి నాలుగు సార్లు తాగారు మూడు సార్లు బాత్రూమ్కి వెళ్ళొచ్చారు గేట్ దగ్గర వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ లోపలికి వెళుతున్నప్పుడు టెన్షన్తోటి వెళ్ళారు బయటకు వచ్చేటప్పుడు కళ్ళెమ్మట నీళ్ళతో వచ్చు వచ్చి వచ్చారు ఇలాంటివి ఏసీ 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 ఆ రేటింగ్లు పెంచారు తప్ప ఒక్కరు ఆ రేటింగ్ పాయింట్ తగ్గట్టు ఒక్కరినన్నా ఒక్కరినన్నా ఒక్కరిని నార్కాటిక్స్ కావచ్చు డిపార్ట్మెంట్ కావచ్చు ఒక్కరిని ఆ చార్మి లోపల పోయేది బయటకు వచ్చేది లోపల పోయేది బయటకు వచ్చేది ఆ పూరి లోపల పోయేది బయటకు వచ్చేది వాళ్ళు ఎవరు పాపం ఉన్నారు వీళ్ళందరినీ అసలు ఎలా ఉందంటే డ్రగ్స్ హైదరాబాదులో సప్లై జరుగుతుంది చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు చాలామందికి చాలా అవైలబిలిటీగా డ్రగ్స్ జరుగుతూ ఉంది వాస్తవం ఎక్కడైతే చాలా వివిఐపి సెలబ్రిటీస్ ఫంక్షన్స్లో వాటిల్లో కూడా కొంతవరకు జరుగుతుంది అన్నటువంటిది ఉంది ఇది వాస్తవమే కానీ మరి కేసు విచారణలో లోపాలు ఉన్నాయా లేక ఎవరైతే అసలు వాళ్ళను పట్టుకోకుండా పక్క వాళ్ళ మీద రుద్ది కావాలని చెప్పని విష ప్రచారం చేస్తున్నారా ఇక్కడ కన్ఫ్యూజన్ ఉందా ఇక్కడ కన్ఫ్యూజన్ ఉందా ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంది అంటే ప్రజలని మనం తప్పుతో పట్టించకూడదండి ప్రజలకి మనం రాంగ్ మెసేజ్ ఇవ్వకూడదు ఇచ్చేది ఏదైనా ఉంటే అది డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు మీడియా కావచ్చు కొంత ఒరిజినల్గా మెసేజ్ని కమ్యూనికేట్ చేయాలి తప్ప ఇది ఎలా ఉందంటే చాలా దుర్మార్గంగా వెళ్తూ ఉంది పొలిటీషియన్లు మనం చూసాం మనం అక్కడెక్కడ బెంగళూరులోనో ముంబైలోనో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడికి పోయి వచ్చారు అసలు మామూలుగా వాళ్ళందరూ కూడా ఆ డ్రగ్స్ తీసుకున్నారు ఈ డ్రగ్స్ తీసుకున్నారు అక్కడికి వెళ్ళి విచారణ పిలుస్తున్నారు వాళ్ళకి నోటీస్ వచ్చింది అసలు నోటీస్ ఇదిగో నోటీస్ అదిగో ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈ వార్త ఒకటి లేదంటే దాని మీద ఒక ఇది ఒకటి అంటే జనానికి ఓ డ్రగ్స్ సినిమా స్టార్స్ అనగానే వాళ్ళ మీద ఒక విష ప్రచారం చేయటం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారా లేక చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఉండి వాళ్ళు తప్పించుకుంటున్నారా లేక డిపార్ట్మెంటే కావాలని చెప్పని వాళ్ళ గుర్తింపు కోసం అధికారుల గుర్తింపు కోసం వాళ్ళ ఆఫీసర్లో వాళ్ళ కలెక్షన్ల కోసం కలెక్షన్ల కోసమే మళ్ళీ అందులో ఏం తప్పేం లేదు కలెక్షన్ల కోసం వాళ్ళు ఏమైనా కావాలని చెప్పని దీని అంతా బూస్టింగ్ చేస్తున్నారా వాళ్ళందరూ వీళ్ళందరినీ పిలిపిస్తే వాళ్ళకి కావాల్సిన డబ్బులు తీసుకొని వీళ్ళందరినీ కేసులు లేకుండా పంపిస్తున్నారా ఏదన్నా కావచ్చు ఏ ఎందుకు అంటున్నానంటే ఇన్ని సంవత్సరాల్లో ఏది నలుగురు పేర్లు చెప్పండి నాకేది కనపడలా ఎవరు లేరండి లాస్ట్ టైం నవదీప్ కూడా చివరి అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తున్నారండి ఏం లేదండి మొన్న అది వెళ్ళిపోయాడు అన్నాడు అన్నారు అసలు వాడేవాడు వాడు జబర్దస్త్ లో జబర్దస్త్ లోనే ఉంటాడు మొన్న యూట్యూబ్ షణ్ముఖ్ షణ్ముఖ్ కూడా గంజాయి గంజాయి తీసుకున్నాడని అని షణ్ముఖ్ యూట్యూబ్ ఆ దగ్గర గంజాయి దొరికింది గంజాయి దొరికిందని గంజాయితో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇక్కడ తెలంగాణలో కావచ్చు దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది ఉంటారు మూడు వేల మందికి పైగా గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడినటువంటి వాళ్ళు ఉండుంటారు ఒక్కో రెండు సంవత్సరాల పైగా ఉన్నారు బెయిల్ ఇచ్చేవాళ్ళు లేక ఓకే కొంతమంది ఆరు నెలలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది శిక్షణ పడి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు మరి అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది అసలు ఏందో మీరు అన్నట్టు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది మామూలు విషయంలో కూడా దీన్ని హైలైట్ చేయడం బంజార్ హిల్స్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఈ అంశంలో అది బంజార్ హిల్స్ సిఐ నాగేశ్వరరావు అదొక అదొక డిఫరెంట్ కేజీ దాని వెనక ఇంకొక కథ చరిత్ర ఉంది రెండు కొండలు గుద్దుకుంటున్నప్పుడు మధ్యలో బాగూడదు ఆయన మధ్యలోకి వెళ్ళేటప్పటికి ఆ కొండ గుద్దింది ఈ కొండ గుద్దింది పాప ఆయన ఉద్యోగం పోయింది సరే ఇవన్నీ అది వేరే సబ్జెక్ట్లే అండి సరే ఇప్పుడు అది కానీ మధు ఏంది మధు అన్న ఒకరినన్నా ఏంది అసలు ఏం తెలుస్తారా చెప్పు డెఫినెట్గా మీరు చెప్పినట్టు కానీ సార్ అసలు డ్రగ్స్లో ఉన్నటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో అది గంజా ఒక్కటి పక్కన పెట్టేద్దాం సార్ ఇక మెడికల్ షాప్లో కూడా దొరికేటటువంటి వాటిలో కొన్ని డ్రగ్స్ ఉన్నాయి సార్ అవి మత్తును బాగా కలిగిస్తాయి ఇప్పుడే కోకైన్ కావచ్చు హెరాయిన్ కావచ్చు ఇవన్నీ కూడా హై లెవెల్లో ఉన్నప్పటికీ అవి కాకుండా ఉన్నటువంటి డ్రగ్స్ కూడా ఉన్నాయి అయితే అవి తీసుకునేటటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న తర్వాత ఉండేటటువంటి సమయం అనేది ఇంపార్టెంట్ సార్ ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ తగ్గుతూ వస్తుంది నలభై ఎనిమిది గంటలు దాటితే అసలు ఏ ఎఫెక్ట్ కూడా ఉండదు ఇంకా అతని దగ్గర నుంచి డ్రగ్స్ ఏమందిస్తారు డ్రగ్స్ తీసుకున్నట్టు ఎలా నిరూపిస్తారు ఇవన్నీ కూడా చాలా టెక్నికల్గా ఉన్నటువంటి పాయింట్లు అందుకని కాసేపటి క్రితం ఈ రోజు కూడా సైబరాబాద్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా విచారిస్తున్నాము టోటల్గా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరుగుతుంది అని మాత్రమే చెప్పారు సార్ ఎస్ ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీలో టెస్ట్లు అనేది ఉంటాయి వైద్య పరీక్షలు ఒకవేళ తీసుకున్నారా అని నిరూపితమైతే అప్పుడు కోర్టుకు వీటన్నిటిని కూడా సమర్పిస్తారు ఆ ఎవరైతే పట్టుబడినటువంటి వాళ్ళు ఉన్నారో సినిమా వాళ్ళు సార్ వాళ్ళ వెనక ఉన్నటువంటి అడ్వకేట్లు కూడా అంత చిన్నగా అయితే వదిలేరు కదా వాళ్ళు కూడా అడ్వకేట్లు అడుగుతారు కోర్టులోనే అడుగుతారు పోలీసులు అండి మీరు పట్టుకున్నారు నో డౌట్ కానీ మీరు వైద్య పరీక్షల్లో ఏదైనా తేలిందా అది నిరూపించండి ఆ మెడికల్ రిపోర్ట్ మాకు సమర్పించండి అని అడిగితే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఓకే కరెక్టే అయితే ఏదో మరి దీంట్లో చివరకు పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అవుతారా పోలీస్ ఆఫీసర్లే సెటిల్ చేసుకుంటారా లేకపోతే వాళ్ళకి కావాల్సింది వీళ్ళ దగ్గరేముందో వీళ్ళకి కావాల్సింది వాళ్ళ దగ్గర ఏముందో వాళ్ళు పుచ్చుకుంటారా మొత్తానికి మన టైం మాత్రం వేస్ట్ అవుతూ ఉంటుంది సరే అయితే మధు పాపం ఓం గారు ఉన్నట్టు ఉన్నట్టున్నారు వారు పాప మా అంటే ఈ కేసులు మొత్తం కూడా జనరల్గా ఇండస్ట్రియలిస్టులని సినిమా సెలబ్రిటీస్ని లేదా క్రికెటర్స్ని సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయడం ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి దీన్ని రీచ్ అవుతున్నారు రీచ్ అవుతున్నారు నో డౌట్ వాళ్ళు కూడా పాల్పడే అవకాశాలు ఉంటాయి అదొక సబ్జెక్ట్ అయింది మరి ఇందులో ఉన్నటువంటి వాళ్ళు మా క్రిష్ ఒక్కడే డైరెక్టర్ కొంచెం ఆయన కొద్దిగా అనుకోకుండా రెండు అడుగులు ముందుకేసాడు రెండు అడుగులు వెనక్కి ప్రస్తుతం ఒక రెండు మూడు సినిమాలు అనుష్క చేస్తున్నాడు కానీ ఎందుకో ఆయన చుట్టూత వివాదం వచ్చింది కానీ బట్ నేను అనుకోవటం ఆయన అలాంటి వ్యక్తి అయితే కాదని నేను అనుకుంటున్నాను సరే ఎందుకంటే సీనియర్స్ కదా కొంచెం అప్పుడు ఆ పిల్లలంటే ఏదో సరే ఏదో కకుర్తి పడ్డారంటే అనుకోవచ్చు కానీ ఏంటి ఓం గారు గుడ్ గారు గుడ్ గుడ్జం అండి మీరు అన్నది నిజం అండి అండి విలన్ ని కొట్టాలంటే హీరో అండి డైరెక్ట్ గా ని కొట్టాడండి కొన్నిసార్లు వాళ్ళ పక్కన లాచి కొడతాడు కొట్టగానే విలన్ సెటరేట్ అవుతాడని లాస్ట్ గవర్నమెంట్ లో కూడా మనం చూసామండి స్టేట్ లో ఒక పొలిటీషియన్ పెద్ద పొలిటీషియన్ ని భయపెట్టడం కోసం అని చెప్పేసి హైదరాబాద్లో డ్రగ్స్ ఫ్రీ చేయాలి ఇక్కడ కనుక డ్రగ్స్ని వాడితే ఊరుకోము అని చెప్పి అధికార పార్టీ వాళ్ళే అందరినీ బెదిరించి బెదరగొట్టి అదంతా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని టార్గెట్ చేసి హెరాస్ చేసి చూసామండి కానీ తర్వాత తెరవేరుక జరిగింది ఏంటంటే చాలా కాలేజీల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారు అలాగే పారిశ్రామికవేత్తల పిల్లలు కూడా అలాంటి అవుతున్నారు డ్రగ్స్కి అనేటువంటి తెలిసిందండి అయితే ఓవరాల్ గా ఏంటంటే సమాజంలో మనం చూస్తుంటాం సెలబ్రిటీ అని కానీ వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది అలాగే సినిమా వాళ్ళనే డ్రగ్స్ కోసం మీరు చెప్పినట్టుగా మెట్లు ఎక్కుతున్నది చూపించేసరికి అది పది సార్లు చూపించేసరికి ఏమో ఇంత దారుణంగా ఉంది అనేటువంటి అవేర్నెస్ వస్తుంది ఈ రోజు మీరు అనగా కృష్ణ పేరు కూడా టూ బి ఫ్రాంక్ ఎవరు అందులో ఆయన డ్రగ్స్ తీసుకున్నాడు అని నమ్మడం లేదండి అంటే ఏదైనా కానీ నిజం నిలకడమే తెలుస్తుంది దానికి ఆధారాలు ఇవన్నీ దాన్ని బట్టి ఫైనల్ చేస్తారు కానీ యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు అయితేనండి చూస్తే కృష్ణ చాలా బాధ్యతాయుతమైనటువంటి ఒక దర్శకుడు ఆయన తీసే సినిమాలు గాని ఆయన బయట మాట్లాడే వ్యవహారం కానీ ఇవన్నీ చూసినప్పుడు అరే ఇదేంటి ఈ పేరు ఉందేంటి ఇందులో అనేటువంటిది ఒకటైతే అందరికి డౌట్ వచ్చిందండి ఆయన కూడా దానికి వివరణ ఏమి ఇచ్చారంటే నేను వెళ్ళిన మాట వాస్తవం అక్కడికి ఒక ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళాను రాజసేన్ హోటల్ కి అక్కడ వివేకానంద గారు కూడా కనిపించారు ఆయనతో కాసేపు మాట్లాడాను ఒక అరగంట గడిపిన తర్వాత ఆరు నలభై ఐదు నిమిషాలకి మా డ్రైవర్ వచ్చిన తర్వాత నేను వచ్చేసాను అన్నారు ఇప్పుడు వాళ్ళ కాల్ లిస్ట్ లో కావచ్చు ఎవరెవరు వచ్చారు అన్నప్పుడు గా కృష్ణ గారి పేరు వచ్చి ఉంటుంది అందుకని ఆయన అంటే పోలీసులు నన్ను పిలిచారు విచారణకి నేను వెళుతాను వాళ్ళకి సమాధానం చెప్తాను అనే చెప్తున్నారండి ఎందుకంటే ఒక హరి శ్రీహర అనేటువంటి పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీస్తున్నారు ఇంకో వైపు శీలవతి అని చెప్పి అనుష్కతో ఒక సినిమా తీస్తున్నారు ఆయన తీసిన సినిమాలు కూడా అండి చాలా బాధ్యతాయుతమైన ఒక డైరెక్టరు ఇలాంటి పని చేస్తారా అనేటువంటిది అందరికీ ఉన్నటువంటి సందేహము ఆయన ఏ మచ్చ లేకుండా ఇందులో నుంచి బయటపడతారని సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నమ్ముతున్నారండి ఓకే అది అంటే ఇప్పుడు ఆయన తీయాల్సిన సినిమా ఏంటంటే డ్రగ్స్ ఆ నేరం నష్టపోతుంది ఎవరు అది అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజమండి ఇప్పుడు ఏదైనా చిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మిగిలిన వాళ్ళు మిగిలిన మిగిలిన వ్యక్తులు ఎవరు ఉన్నారు కదండి వాళ్ళెవరు ఆ సినిమా వాళ్ళలో అంటే నిజానికి వాళ్ళు పెద్ద పాపులర్ ఆర్టిస్టులు కాదండి ఒక అమ్మాయి ఉంది వాళ్ళ చెల్లెలు హీరోయిన్ గా చేసింది యూట్యూబర్షి అని చెప్పేసి ఆ అమ్మాయి ఉంది అలాగే శ్వేత అని ఒక సెలబ్రిటీ అంటున్నారు కానీ ఆ అమ్మాయి సినిమాలు చేసిందే దాఖలాలు అయితే లేవండి కాబట్టి సినిమా దానికి సంబంధించి అంటే ఇది నేను ఇక్కడ ఎవరైతే నార్కోటిక్స్ వాళ్ళు పోలీసులు వీళ్ళు వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారని వాళ్ళు తేల్చేంత వరకు మనమైతే వీళ్ళందరి మీద ఊరక అభియోగాలు మాత్రమే అని చెప్తామండి ఎందుకంటే ఈ అభియోగాలతో అనుమానంతో వాళ్ళు విచారణ చేస్తున్నారు తప్ప ఎక్కడా దాని మీద ఇది చేయటానికి లేదు ఎందుకనంటే ఇది వాళ్ళ వ్యక్తిత్వాన్ని లేదా వాళ్ళ మీద ఒక దీన్ని తీసుకొచ్చి వేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు సరే ఇది ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు గతంలో కూడా చాలామంది మీద వాళ్ళు తీసుకుంటున్నారు వీళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పని చాలామంది చెప్పారు చెప్పిన తర్వాత ఏది ఒక్కటి కూడా ఆ కేసులో ఒకటి కూడా ప్రూవ్ చేయలేకపోయారు అసలు ఒక్క దాని మీద క్లారిటీ లేదు పాపం అనవసరంగా వాళ్ళందరి లైఫ్ని అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేసినట్లే కదా వాళ్ళ ఫ్యామిలీని బదనాం చేసినట్లే కదా వాళ్ళని సమాజంలో వాళ్ళని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసినట్టే కదా అది చేసే రైట్ ఎవరిచ్చారు అది చేసేటువంటి ఇచ్చారు ఎవరిచ్చారు ఇచ్చారు అది చేయకూడదు కదా ఇట్లాంటి చాలా ప్రశ్నలు వస్తాయి సరే ఇది ఎలా ఉండిద్దంటే గుడ్డు ముందా కోడి ముందా అంటే ఏం చెప్తారు కదండి కెరియర్ ఎన్నో ఏళ్ళు రాత్రి పగలు కష్టపడి అంత కెరియర్ బిల్డప్ చేసి ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళిన తర్వాత మన ఒక బ్యాక్ మార్క్ తో ఇలా డ్రగ్స్ తీసుకున్నారట అని చెప్పేసి ఫోకస్ చేయడంతో మొత్తం నాశనం అయిపోతుంది కదండి ఓవర్ నైట్ తీసుకునే వాళ్ళందరూ బాగానే ఉన్నారు వాడు ఎవరు దొరకట్లేదు అది అవును అవును అవునండి సరేనండి ఓం గారు నెక్స్ట్ అండి